హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఒక వండర్ఫుల్ స్కిన్ వైటనింగ్ టిప్ గురించి సో ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాంట్గా లైవ్ రిజల్ట్ చూడాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి సో మీ కళ్ళ ముందే స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా ఎంత వైటనింగ్గా చేంజ్ అవుతుందో వైటనింగ్ ఇన్ ది సెన్స్ ఏంటంటే మన స్కిన్ వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోయి స్కిన్ చక్కగా గ్లోయింగ్గా బ్రైటనింగ్గా ఫెయిర్గా చేంజ్ అనమాట సో ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి అంత పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఇంకా ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అయిపోయి బ్లెమిషెస్ కంట్రోల్ అయిపోయి పింపుల్ యాక్నే వంటి మార్క్స్ కూడా రెడ్యూస్ అయిపోయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రాకుండా కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయింది పోదాం వెళ్ళే ముందు ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందుకోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో సో ఫ్రెండ్స్ పొటాటో అనేది స్కిన్కి ఎంత మంచిగా యూజ్ అవుతుందంటే పొటాటోలో చాలా ఎక్సలెంట్గా స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే పొటాటోలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అలాగే మిలనిన్ ప్రొడక్షన్ అనేది రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో పిగ్మెంటేషన్ లైక్ హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో దీన్ని యూస్ చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఇంకా స్కిన్ లైటన్ అప్ అవుతుంది ఇంకా స్కిన్ టోన్ అనేది మంచి ఈవెన్ స్కిన్ టోన్ లాగా చేంజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ పొటాటోలో విటమిన్ సి అనేది చాలా మంచిగా ఉంటుంది ఇదేం చేస్తుందంటే మనలో మనలో కొలాజన్ని బూస్ట్ చేస్తుంది అనమాట ఇంకా స్కిన్ సిటీని ఇంప్రూవ్ చేస్తుంది చక్కగా మీ స్కిన్ని బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను టూ పొటాటోస్ తీసుకున్నాను వాటి మీద ఉన్న పీల్ తీసేయండి పీల్ తీసేసిన తర్వాత ఒకసారి వాష్ చేయండి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది పొటాటోస్ అందరి ఇంట్లో అవైలబుల్ గా ఉంటాయి ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియం కూడా చాలా తక్కువగా ఉంటాయి ఓకేనా అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి చక్కని పేస్ట్ లాగా కొంచెం అయితే వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు వాటర్ యాడ్ చేసినా చేయకపోయినా ఈ పొటాటోలో మనకి వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుంది మీరేంటంటే ఒక ఫిల్టర్ హెల్ప్ తీసుకొని చక్కగా వాటిని వడగట్టేసేయాలి మనకి ఇప్పుడు పొటాటో పేస్ట్ అనేది సపరేట్ అయిపోతుంది పొటాటో జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది సో ఈ జ్యూస్ని ఏం చేస్తారంటే మీరు అస్సలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం లెమన్ని స్వీజ్ చేసేసి చక్కగా మీరు ఐస్ క్యూబ్ ట్రేలో వేస్తే మనకి పొటాటో జ్యూస్తో ఐస్ క్యూబ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి ఇవి ఎవ్రీడే ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట ఓపెన్ పోర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచి బెస్ట్ సొల్యూషన్ అండ్ ఆల్సో స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా లైటనప్గా అవుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే సో ఈరోజైతే మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి పేస్ట్ మాత్రమే కావాలి ఓకేనా ఇప్పుడు ఒక బౌల్లో ఈ పేస్ట్ తీసుకోవాలి సో మీ ఫేస్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి ఫేస్ అండ్ నెక్కి అయితే చాలా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఓన్లీ ఫేస్ వరకు అయితే టూ స్పూన్స్ తీసుకోండి సో నేనైతే ఫేస్ అండ్ నెక్కి అప్లై చేయాలనుకుంటున్నాను ఓకే త్రీ స్పూన్స్ వరకు నేను ఈ పొటాటో పేస్ట్ని యూస్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ సో ఫ్రెండ్స్ కార్న్ఫ్లోర్ అంటే అందరికీ తెలుసు కదా వన్ స్పూన్ కార్న్ఫ్లోవర్ని యాడ్ చేయండి త్రీ టు ఫోర్ స్పూన్స్ మీరు ఈ పొటాటో పేస్ట్ని యూజ్ చేసినట్లయితే వన్ స్పూన్ ఈ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయండి ఓన్లీ టూ స్పూన్స్ మీరు పొటాటో పేస్ట్ని తీసుకున్నట్లయితే హాఫ్ స్పూన్ మీరు ఈ కార్న్ఫ్లోవర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ హాఫ్ లెమన్ జ్యూస్ని ఇందులో వేసి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి ఒక చక్కని ఫేస్ ప్యాక్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇంకా ఏంటంటే మీది బాగా డ్రై స్కిన్ అనుకోండి ఒక హాఫ్ స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మీ క్లీన్ ఫేస్ మీద మీరు ఈ ప్యాక్ని అప్లై చేయాలన్నమాట నేనైతే ఈరోజు వీడియోలో చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఎందుకంటే రిజల్ట్ అనేది చాలా బాగా అర్థం అవ్వడానికి అదే ఫేస్ మీద చూపిస్తే అంత బాగా అర్థం కాదు కదా సో ఇప్పుడు మీరు మంచి రిజల్ట్ అనేది చూస్తారు చూడండి సో ఫేస్ ప్యాక్ అప్లై చేసిన స్కిన్కి అప్లై చేయని స్కిన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇలాగా థిక్గా అప్లై చేసేసి మీరు చక్కగా స్క్రబ్ చేయాలన్నమాట జెంట్లీ మసాజ్ చేయండి అప్వర్డ్ డైరెక్షన్లో సో ఇదైతే పొటాటో పేస్ట్ వచ్చేసి మన స్కిన్కి అలాగా స్టిక్ అయిపోయి ఉండదు కాబట్టి ఇలానే ఉంటుంది సో చక్కగా మీరు ప్రాబ్లమేం లేకుండా మసాజ్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీరు మసాజ్ చేయాలి మసాజ్ చేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అంతే ఉంచేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేయాలన్నమాట ఈ పొటాటోలో ఉన్న క్వాలిటీస్ అండ్ విటమిన్ సి ఏం చేస్తుందంటే మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేసేస్తుంది అండ్ ట్యాన్ని పోగొడుతుంది ఇంకా ఏదైతే లోపల వరకు పేరుకుపోయి ఉన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయో అవి మొత్తాన్ని కూడా కిల్ చేసేస్తుంది బ్యాక్టీరియాని కూడా కిల్ అనమాట అంత మంచి క్వాలిటీస్ అనేవి మనకి పొటాటోలో ఉన్నాయి అండ్ ఈ పొటాటోలో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మనం లెమన్ కూడా యాడ్ చేసాం ఈ రెండిట్లో కూడా బ్లీచింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన స్కిన్ని న్యాచురల్గా బ్లీచ్ చేసేసి స్కిన్ లైటన్ అప్ చేసి గ్లోయింగ్గా తేవడానికి చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి ఇంకా మిలానిన్ ప్రొడక్షన్ అనుకున్నాం కదా అది కూడా రెడ్యూస్ అయిపోతుంది మన స్కిన్కి హార్మ్ఫుల్ అయ్యేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ ఇది ఏజ్ పెరుగుతున్నప్పుడు ఆర్ సన్ సన్ డ్యామేజ్ వల్ల మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది అలాగే స్కిన్ టోన్ అనేది చేంజ్ అయిపోతుంది సో అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ ఉండండి వీక్లీ త్రీ టైమ్స్ ఈ ప్యాక్ స్కిన్ అనేది చక్కగా ఫెయిర్గా గా మారిపోతుంది ట్యాన్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అప్లై చేసేసాను సో ఇక్కడ వరకు అయితే నేను ఒక బోర్డర్ లాగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో మనం ప్యాక్ ఎక్కడి వరకు అప్లై చేసాము అని చెప్పి గుర్తుండడానికి ప్యాక్ అప్లై చేయని స్కిన్ ఎలా ఉంది చేసిన స్కిన్ ఎలా ఉంది అని చెప్పి మనం డిఫరెన్స్ అనేది చూద్దాం అర్థమవుతుంది ఓకే ఇలాగ టెన్ మినిట్స్ ఉంచేసేయండి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి చక్కగా డ్రై అయిపోయిన తర్వాత సో ఫ్రెండ్స్ చూడండి నేనైతే వాష్ చేసేసాను మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను నాకైతే నాకైతే చూడడానికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మరి కెమెరాలోకి క్యాప్చర్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు సో స్కిన్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది ఇది కలర్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది సో మీరు కానీ కంపేర్ చేసి చూసినట్లయితే చాలా వండర్ఫుల్ రిజల్ట్ అని చెప్పొచ్చు ఇది ఇన్స్టాంట్గా గా సో ఇలానే ఈ ప్యాక్ ని మీరు వీక్లీ త్రీ టైమ్స్ కానీ చేసినట్లయితే ఈ బెస్ట్ అండ్ అమేజింగ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది మీ స్కిన్ చక్కగా మంచి కాంప్లెక్షన్ లో చేంజ్ అవ్వడంతో పాటు ఈవెంట్ స్కిన్ టోన్ లాగా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం టేక్ కేర్ టిల్ దెన్ బాయ్